Hi everyone, welcome to Srijo Kitchen. ఈ రోజు రెసిపీలో హోమ్ మేడ్ చాక్లెట్స్ ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ని సమానంగా తీసుకోవాలి. ఇవి మార్కెట్ లో మీకు ఈజీగా దొరుకుతాయండి. వీటిని తెచ్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాక్లెట్స్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్స్ ని డబుల్ బాయిలర్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక సిలికాన్ మౌల్డ్ లో చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. తర్వాత దాంట్లో మెల్ట్ చేసిన చాక్లెట్ ని ఫిల్ చేయాలి. తర్వాత ఈ మౌల్డ్ ని ఒకసారి ట్యాప్ చేసి ఫ్రిజ్ లో 5 నిమిషాలు పెడితే చాలు, చాక్లెట్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు చాక్లెట్ బాల్స్ ని ఎలా చేయాలో చూద్దాం. దాని కోసం కాజు బాదం కజూర్ ని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏవున్నా తీసుకోవచ్చు. ముందుగా కాజు బాదాం ని లైట్ గా వేయించుకోవాలి. తర్వాత కాజు బాదం కజూర్ ని ఒక మిక్సీ జార్ లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో షుగర్ ని యాడ్ చేయడం లేదు కాబట్టి 2 స్పూన్స్ హనీ ని వేసుకోవాలి. కజూర్ అండ్ హనీ వేయడం వల్ల స్వీట్ అనేది నేచురల్ గానే ఉంటుంది. దీన్ని మరొకసారి గ్రైండ్ చేసి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రెడీ అయిన తర్వాత మెల్ట్ చేసిన చాక్లెట్ లో డిప్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్ లో 5 నిమిషాల పాటు పెడితే చాక్లెట్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ చాక్లెట్ బాల్స్ ని డార్క్ చాక్లెట్ తో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకు ఈ విధంగా ఈజీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు చాకో చిప్స్ ని ఎలా చేయాలో చూద్దాం. మెల్ట్ చేసిన చాక్లెట్ ని ఈ విధంగా పైపింగ్ కవర్ లో వేసుకోవాలి. ఈ కవర్ ని కార్నర్ కి చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు ఈ కోన్ తో ఈ విధంగా ఒక సిల్వర్ కవర్ మీద చిన్న చిన్నగా వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని 5 నిమిషాలు ఫ్రిజ్ లో పెడితే చాకో చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి దాంట్లో కొన్ని నీళ్ళని పోసి దాని మీద ఇంకో బౌల్ ని పెట్టాలి. స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ ని పోయాలి. ఈ కోకోనట్ ఆయిల్ వంటల్లో వాడేది. ఈ ఆయిల్ లేనప్పుడు అన్సాల్టెడ్ బటర్ ని గానీ నెయ్యిని గానీ వాడుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ హనీని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 స్పూన్స్ కోకో పౌడర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా స్మూత్ అయిన తర్వాత ఒక సిలికాన్ మౌల్డ్ లోకి వేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్ లో 10 నిమిషాల వరకు పెట్టుకుంటే చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ చాక్లెట్స్ ని మీరు ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.